అనేటప్పుడు యాక్ట్ టు డూ అంటాం అన్నమాట. అంటే నువ్వు చేసే పని మీద ఏదైతే చేయాలనుకుంటున్నావో దానిని దానిపైన సరి అయిన అవగాహన కలిగి ఉండడం అనేసి అర్థం అన్నమాట. అంటే ఏ పని అయితే మనం చేస్తామో చేయాలని నిర్ణయించుకున్నామో మనస వాచ కర్మణ దాని మీద దృష్టి పెట్టడమే యాటిట్యూడ్ అంటే. ఆ భావ అది మన మనలో జీవితంలో భాగం అయిపోవాలి. భాగం అయినప్పుడు ఇలాంటి యాటిట్యూడ్ ని నేను కలిగి ఉన్నాను అనేసి మనకు అర్థం నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ కి డాక్టర్ యాటిట్యూడ్ ఉండాలి. ఒక లాయర్ ఉంటే లాయర్ యాటిట్యూడ్ వాళ్ళకు ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే ఐఏఎస్ ఆఫీసర్ యాటిట్యూడ్ ఆ వ్యక్తికి ఉండాలి. ఆ యాటిట్యూడ్ లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ యాక్షన్ అనేది వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఒక ధనవంతుడు కావాలి అంటే ధనవంతుడి యాటిట్యూడ్ ఆ వ్యక్తి దగ్గర ఉండాలి. అసలు నిజంగా ధనవంతుడు ఎలా బిహేవ్ చేస్తా అంటే, టాప్ ధనవంతుడు అంటే ఇప్పుడు మన పక్కింటోడో ఎదురింటోడో కాదు, టాప్ 10% లో ఉన్న ఒక కోటీశ్వరుడు ఏ విధంగా బిహేవియర్ ని మెయింటైన్ చేస్తాడు, అతని యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం రీసెర్చ్ చేయగలిగితే మనం అందులో ఉండగలుగుతాం అన్నమాట. అంటే అతన్ని చూస్తామే తప్ప మన యాటిట్యూడ్ మళ్ళీ మనకు ఉంటుంది. మనమేం ఫాలో అవర్సం కాదు, ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా కాదు. కానీ ఈ విధంగా ఉంటుందా, ఒక ఒక వ్యక్తిని ఒక లీడర్ ని మనం చూస్తే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మనలో డెవలప్ అవుతాయి. ఒక ధనవంతుడిని చూస్తే ఆ ధనవంతుని యొక్క యాటిట్యూడ్ ని చూస్తే అలాంటి యాటిట్యూడ్ మన అంతర్గతంగా దాగి ఉంది, అది మనలో నుంచి బయటకు వస్తుంది. ఈ ఎమోషన్స్ గురించి సార్ చెప్పారు, ఈగో గురించి చెప్తే ఈగో అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందకి తీసుకోవచ్చు మనం. ఎంత బాగా అంటే దాన్ని కనుక ఆ లోయర్ ఎమోషన్ గా తీసుకుంటే మనం అధోపాతాళానికి వెళ్ళిపోతాం. ప్రతి విషయానికి ఆ ఈగోని కనుక ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టామంటే అది చాలా లోయెస్ట్ ఎమోషన్. ఎలా అయితే రావణాసురుడు అంతటి గొప్ప వ్యక్తిని కూడా ఒక రాక్షసుడిగా క్రియేట్ చేసింది ఆ ఈగోని, అలాగే దుర్యోధనుణ్ణి ఒక దుర్మార్గుడిగా సృష్టించింది ఆ ఈగోని. కానీ వాళ్ళు కనుక ఆ ఈగో వదిలేసుకున్నట్లయితే బ్రహ్మ, ఇప్పుడు ఆ 4వ బ్రహ్మగానో 5వ బ్రహ్మగానో రావాల్సిన వాడు రావణాసురుడు, ఆ బ్రహ్మతత్వాన్ని కోల్పోయాడు అతను. ఆ బ్రహ్మ పదవిని కోల్పోయాడు, అంటే సృష్టికర్త స్థితిని కోల్పోయాడు ఆ ఈగో వల్ల. ఆ ఈగో కనుక తను గొప్పగా మార్చుకున్నట్లయితే, అంటే ప్రేమతత్వంతో కనుక మార్చినట్లయితే, ఎమోషన్ అంటే మనము రకరకాల ఎమోషన్స్ చెప్తాం, అంటే దుఃఖం, కోపం, అసహనం, ద్వేషం, భయం, ఇవన్నీ లోయర్ ఎమోషన్స్. ఈ లోయర్ ఎమోషన్స్ ని పక్కన పెట్టి ప్రేమతత్వాన్ని కనుక, ప్రేమ అనేది కూడా ఒక ఎమోషన్, అన్కండిషనల్ లవ్ అనే దాన్ని కనుక మనం డెవలప్ చేస్తే సరి అయిన అహాన్ని మనం డెవలప్ చేస్తామంట. అహం అంటే ఆత్మ పదార్థం, ఆత్మని పట్టుకుంటే కనుక మన ఎమోషన్ ప్రేమతత్వాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తికి తిరుగులేని విధంగా డెవలప్ అవుతాడు. చాలా గొప్ప ఇవి అనమాట అవి రెండూ కూడా. అలా కాకపోతే ఏమంటే మనం తక్కువ స్థాయిలో ఉండడానికి కారణాలు ఏంటంటే లోయర్ ఎమోషన్స్ ఇవి రెండు, ఈగో కానీ ఎమోషన్ కానీ. లోయర్ ఎమోషన్స్ పట్టుకోవడం, ఈగోను పట్టుకోవడం అనేది, ఈగో మనకి స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది, అలాగే సహస్రార చక్రంలో కూడా ఉంటుంది. సహస్రార చక్రంలో ఉన్నది హయ్యర్ ఎమోషన్, స్వాధిష్టాన చక్రంలో ఉన్నది లోయర్ ఎమోషన్. మనం స్వాధిష్టాన చక్రంలో ఉన్న క్రియేషన్ ని చేయాలి అంటే సహస్రారంలో ఉన్న హయ్యర్ ఎమోషన్ ని తీసుకొచ్చి స్వాధిష్టానం దగ్గర మనం డెవలప్ చేయాలి. ఇది చేయడానికి ఏమంటే ప్రేమతత్వం అనుసంధానకర్తగా, అంటే అది మధ్య భాగంలో ఉంది, హృదయం మధ్య భాగం. అటు సహస్రారానికి ఇటు స్వాధిష్టానానికి మధ్యలో ఏముంది అంటే హృదయం ఉంది. ఈ హృదయం అనే అన్కండిషనల్ లవ్ ని కనుక మనం డెవలప్ చేసాము అంటే నువ్వు ఏది కావాలంటే అది సిద్ధించుకుంటావని చెప్తుంది అనమాట అది అహం. అహాన్ని మనం మనకి నచ్చిన విధంగా మలుచుకోవచ్చు. అంటే ఒక ఒక రాయి అనుకోండి, అహం అనే దాన్ని ఆ చెక్కే శిల్పికి గనక జ్ఞానము, అన్కండిషనల్ లవ్ ఉంది అంటే అతను అందమైన శిల్పాన్ని తయారు చేస్తాడు. అలా కాకపోతే ఏమంటే ఇష్టం, ఒక ఒక స్టోన్ ని స్టోన్ గానే మరొక స్టోన్ గా మార్చి పక్కన పడేస్తాడు. మనం ఒక రాయిని అందమైన శిల్పంగా మారుస్తామా, ఒక రాయిని ఒక రాయిగానే మార్చి పక్కన పడేస్తామా అనేది మన చేతిలోనే ఉంటుంది అన్నమాట.
ఎవరైతే దీన్ని డెవలప్ చేస్తారో వారు ఆ విధంగా తయారవుతారు. ఓకే సార్. ఓకే అండి. అఫర్మేషన్స్ చూడండి ఫ్రెండ్స్. ఐ ఆమ్ ఫ్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ వెల్త్. ఐ ఆమ్ ఫ్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ వెల్త్. నేను సంపదను నిర్మించటానికి అంటే దాన్ని కూడబెట్టడానికి చాలా ఇష్టంగా కూడబెడతాను మక్కువతో. అంటే మక్కువ అంటే ఇష్టం అన్నమాట. ఐ ఆమ్ నౌ ఓపెన్ టు రిసీవ్. ఈ క్షణమే నేను అంగీకార తత్వంతో తీసుకోవటానికి అంగీకార తత్వంతో ఈ క్షణమే నేను సంపదను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓపెన్ గా ఉన్నటువంటి సిద్ధంగా ఉండటం. ఐ బిలీవ్ ఎనీ వన్ కెన్ బి వెల్త్ అండ్ దట్ ఇంక్లూడింగ్ మీ. ఎవరైనా ధనాన్ని కలిగి ఉండే ఉంటారు అని నేను నమ్ముతాను. అందులో నేను కూడా ఒకరిని. అంటే ఆ ధనాన్ని కలిగి ఉండటంలో నేను కూడా ఒకరిని అన్నమాట. నన్ను నేను కూడా నమ్ముతాను అని అర్థం. ఐ బిలీవ్ ఎనీ వన్ కెన్ బి వెల్త్. అండ్ దట్ ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. My income is growing higher and higher now. My income is I believe anyone can be wealth and that including me. ప్రతి ఒక్కరు ధనాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నది. అందులో నేను కూడా ఒకరిని. నా యొక్క సంపద అంతకంతకు పెరుగుతూ ఉన్నది. మై ఇన్కమ్ ఈజ్ అంటే నా ఆదాయం. సంపద అంటే ఆదాయం. ఇక్కడ నా ఆదాయం అంతకంతకు ప్రస్తుతం పెరుగుతూ ఉన్నాయి. ఐ ఆమ్ ఫోకస్ ఆన్ సొల్యూషన్ నాట్ ప్రాబ్లమ్స్. జనరల్ గా మనం ఏంటంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తాం, సొల్యూషన్ మీద కాకుండా. సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి. అంటే ప్రాబ్లం మీద ఫోకస్ చేయటం అంటే ఇది ఎలా జరిగింది అంటే, 10 మంది కలిశారనుకోండి ఈ విషయంలో, 10 మందికి మన ప్రాబ్లమ్సే చెప్తాం కానీ ఒక్కరి దగ్గర కూడా సొల్యూషన్ గురించి మాట్లాడతాం. ఎలా చేయాలో అర్థం కావట్లేదు అంటాం, వాళ్ళు చెప్పే సొల్యూషన్ మనకు నచ్చదు. ఎందుకంటే మన మైండ్ లో ఏదో అవుతుంది. కానీ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. లో ఒకసారి మన ధ్యాన మహాచక్రంలో అబౌండెన్స్ మీద క్లాస్ చెప్పాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను ఆపేసేసి వెళ్ళిపోండాను, నేను నాకు ఇవేం చెప్పొద్దు, వెళ్ళిపోండి అన్నాను. మళ్ళీ నాకు ఇక్కడ క్లాస్ అయిపోయింది, మళ్ళా పిరమిడ్ మేకింగ్ చేస్తా ఉంటే అక్కడికి వచ్చాడు. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పపోతే నేను కసురుకున్నట్టు చెప్పాను, వద్దు నాకు ఇట్లాంటివి చెప్పొద్దా. హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ వచ్చాడు. మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇలాగే చెప్తున్నాడు, ఇది అయిపోయింది, డిఎన్ఏ వర్క్షాప్ కి వెళ్ళి. ఆ డిఎన్ఏ వర్క్షాప్ లో కూడా చెప్తున్నాం, మేడం గారు నేను ఆ రోజు క్లాస్ తీసుకున్నాం, అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, సార్ మీరు 2 డేస్ నుంచి
నన్ను విసుక్కున్నట్టు వింటలేదు ఎందుకు అని అనుకున్నాను. ఎంతైనా సరే సార్కి చెప్పాలి నా ప్రాబ్లమ్ అని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది సార్, నేను సొల్యూషన్ మీద ఫోకస్ చేయకుండా ప్రాబ్లమ్స్ మీద నేను ఫోకస్ చేస్తున్నానని థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇట్లా చాలా మంది ఉంటారు అన్నమాట, ఏంటి ముందు నా ప్రాబ్లం విను, అసలు వినాలి, వింటే చెప్పుకుంటే సగం తీరిపోద్దానని అంటారు కదా, తీరదు, ఇంకా పెరుగుతూ ఉంటే ఇంకా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకని మనం ఫోకస్ అనేది ఎప్పుడు సొల్యూషన్ మీద ఉంటుంది, ప్రాబ్లం మీద. మేడం ఈ మ్యాజిక్ గురించి చెప్తారా? ఫ్రెండ్స్, ఈరోజు మ్యాజిక్ మంత్ర ఏంటి అంటే, మన జీవితాన్ని వెలిగించిన ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం గుర్తించడం. ఇప్పుడు సమస్య, ఒక సమస్య మనకి ఉన్నప్పుడు, విపరీతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఫిఫ్త్ వన్ అంటండి, ఐఎమ్ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్. అంటే నేను నా యొక్క దృష్టిని సమస్యల మీద కాకుండా ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే, మీ కాళ్ళ కింద పాము వచ్చింది అనుకోండి, పాము వచ్చింది పాము వచ్చింది అని నించుని చోటే ఎగరటం కాకుండా ఎలా పరిగెత్తాలో నేర్చుకోవడం, సాధన మీద దృష్టి పెడతాను. పరిగెత్తడమో లేకపోతే దాని నుంచి తప్పించుకోవడమో, దాన్ని తీసి అవతల పడేయడము అనే సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సొల్యూషన్స్ మీద దృష్టి పెట్టాలి. కానీ నాకు ఇక్కడ పాము వచ్చింది కరుస్తుందేమో అని భయపడడం కాదంటే, సమస్య దగ్గర సమస్య లోపల కూర్చొని ఏడవడం కాకుండా సమస్య నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. ఆ సొల్యూషన్ ఏంటి, ఇప్పుడున్న నా సమస్యకి, ఇప్పుడు మనీ ఇష్యూనే ఉందనుకున్నాము, ఈ మనీ ఇష్యూ నాకు వచ్చింది వచ్చింది అని బాధపడే కన్నా అసలు ఏంటి దీనికి సొల్యూషన్, ఏ కారణంగానో మనం దీంట్లో ఇరుక్కున్నాము కానీ దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు ఆలోచించాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు మీకు ఇన్ఫినిట్ అవకాశాలు దొరుకుతాయి. ఎందుకు ఇరుక్కున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి, కానీ అదే మొత్తం అవ్వకూడదు. అది ఇక్కడ చెప్తున్నది హలో, అంటే వీళ్ళు ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ బోల్ ని దాని మీద ఆలోచించొద్దు అంటే, అసలు అది ఎలా వచ్చింది అనేది ఫస్ట్ ఒకసారి తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ సొల్యూషన్ గురించి. కానీ తెలుసుకోవడం తోటే మన జీవితం సమయం మొత్తం కేటాయించేస్తా. ఇక్కడ ఏమవుతుందంటే సార్, మీరు మీ సమస్యకి గత జన్మలు చూడొచ్చు అని చెప్పామనుకోండి, గత జన్మల్లో మీ సమస్యకు కారణం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే హెల్త్ ఇష్యూ, వెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసుకుంటున్నారో, ఇది మీకు గత జన్మ నుంచి వచ్చింది, కర్మ వల్ల వచ్చింది అన్నామనుకోండి. ఇప్పుడు మనకి తెలిసినా అర్థమైనా అర్థం కాకపోయినా డెఫినెట్ గా నేను ఆ కర్మను తెలుసుకోవాలి, నా గతంలోకి వెళ్ళి తీరాలన్న దాని మీద ఇప్పుడు నాకు కనిపించట్లేదు, విజన్ లేదు. బట్ నేను ఎక్కడ ఆలోచిస్తానంటే నేను అది తెలుసుకుని తీరాలి. ఒకవేళ తెలియకపోయినా నీకు సొల్యూషన్ నాకు దారి దొరుకుతుంది అనుకోండి, ఆ సొల్యూషన్ వదిలేసి సమస్యను పట్టుకొని చూస్తున్నాం అన్నమాట. అది కాకుండా సొల్యూషన్ మనకి అర్థమైతున్నప్పుడు సొల్యూషన్ వెంట వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. సమస్య ఎందుకు తెలుసుకోవాలంటే, మరొకసారి ఆ సమస్యని క్రియేట్ చేయకుండా ఉండడం కోసం సమస్యని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈరోజు మన జీవితాన్ని మార్చిన ముగ్గురు, వెలిగించిన ముగ్గురు వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడం. ఇక్కడ ఏమంటామంటే, ఒక్కొక్కసారి మన అంతరంగిక దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ ఆరిపోయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి మనకి ఆ దీపాన్ని చిన్న రవ్వతో అంటే మళ్ళీ వెలిగిస్తారన్నమాట, ఏదో ఒక చిన్న మాట చెప్పి. పూర్తిగా మనం కూరుకుపోతున్నాము, కష్టాల్లో కూరుకుపోతున్నాం, అప్పుడు ఒక చిన్న సలహా ఏం చేస్తుందంటే ఆ మన పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. నాకు సలహా ఇచ్చిన వ్యక్తిని మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. అట్లా ఆ గుర్తు పెట్టుకోవడం కన్నా ఆ వ్యక్తికి మనము జీవితాంతం కృతజ్ఞత చూపిస్తూ ఉంటే
ఇంకా ఇంకా మనకి ఎన్నో విషయాలలో మనకి అవకాశాలు దొరుకుతాయి అని చెప్పేసి ఆల్బర్ట్ షెల్టర్ అనే అతను చెప్పడం జరిగింది అనమాట. అది మన ఆ కూరుకుపోయే సమయంలో అంటే మన అంతర్జ్యోతి ఆరిపోయే సమయంలో ఆ జ్యోతిని వెలిగించే వ్యక్తి మనకు గురువుతో సమానం. ఆ గురువుకి ఎప్పుడు మనం కృతజ్ఞత తెలియచేయాలన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆ ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఇష్టం ఉంది అనుకోండి, ఆ ఇష్టాన్ని తను పొందలేకపోతున్నా అనుకోండి, నువ్వు ఈ దారిలోకి వెళ్తే నువ్వు ఆ ఇష్టాన్ని పొందుతావు. లేదా ఒక సమస్య ఉంది, నువ్వు బయట వెతికే కన్నా నీ అంతర ప్రపంచంలోకి వెళ్ళి నీ యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకుని దాన్ని నువ్వు పొందొచ్చు అని ఒక సలహా ఇచ్చాను. ఆ సలహాతో మనం బయట సమస్యల్ని వెతకడం కాకుండా లోపల వెతికి డెవలప్ అయ్యామనుకోండి, ఆ సలహా ఇచ్చిన వ్యక్తికి మనం కృతజ్ఞత తెలియజేయడం. ఒక సమస్యలో ఉన్నప్పుడు సమస్య నుంచి మనకి బయట పడేయడానికి ఒక చిన్న మాట సాయం చేసిన వ్యక్తిని మనం గుర్తించుకోవడం అన్నట. అలా మన జీవితంలో జరిగిన సంఘటనలో ఒక ముగ్గురు వ్యక్తులను మనం గుర్తించి ఆ ముగ్గురు వ్యక్తులకి కృతజ్ఞత తెలియజేయడం అనేది ఈరోజు మనం చేయాల్సిన మన హోంవర్క్ అన్నమాట. నా జీవితాన్ని వెలిగించిన అద్భుత వ్యక్తుల్ని నేను గుర్తిస్తాను. ఎవరెవరు మనల్ని మన జీవితాన్ని వెలిగించారో ఆ అద్భుత వ్యక్తుల్ని మనం గుర్తించి వారికి కృతజ్ఞత తెలియజేయడం. ఈరోజు మనం ఈవినింగ్ చేయాల్సింది ఏంటి అంటే, ప్రతిరోజు నైట్ చేస్తున్నాం కదా ఆ 10 మంది మన యొక్క మన జీవితంలో జరుగుతున్న ఈరోజు జరిగిన 10 అదృష్టాలని గుర్తించడం, వాటికి కృతజ్ఞత తెలియజేయడం, తర్వాత మన జీవితంలో మనకి ప్రేమని పంచిన ముగ్గురు వ్యక్తుల్ని గుర్తించడం, వారికి కృతజ్ఞతలు తెలియజేయడం, మన ఆరోగ్యాన్ని మనకున్న అన్ని పరిస్థితులు ఏవైతే మనకి ఆ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయడం, అదేవిధంగా మన జీవితాన్ని వెలిగించడం. మనము ఆ పూర్తిగా మునిగిపోతున్న సమయంలో మనకి చేయూతనిచ్చిన వారు ఉంటారు. మాట సాయమో మూట సాయమో ఏదన్నా కానివ్వండి, ఒక చిన్న సలహా, ఆ చిన్న సలహా మనకి పెద్ద భరోసా లాగా తయారవుతుంది. ఆ భరోసా ఇచ్చిన వ్యక్తిని అలాంటి వ్యక్తుల్ని ముగ్గురిని మనం గుర్తించి, అది మన స్నేహితులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు, వాళ్ళని ముగ్గురిని మనం గుర్తించి ఆ ముగ్గురికి కృతజ్ఞత తెలియజేయడం. అలాగే అది వాళ్ళని ఎలా చెప్పాలి అంటే, వాళ్ళు మీ ముందున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా నువ్వు నాకు చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతలు, నన్ను ఒక సమస్య నుంచి బయటకు పడేశావు కాబట్టి నీకు ఈ కృతజ్ఞతలు అని చెప్పేసి పైకే చెప్పాల్సి ఉంటుంది. అంతగా మీరు ఎవరన్నా వింటారనుకుంటే వెళ్ళి రూమ్ లో డోర్ వేసుకొని చెప్పండి. బయటికి ఆ ముగ్గురు వ్యక్తులు మీ ముందు కూర్చొని ఉన్నట్టు ఫస్ట్ ఒక్కొక్క వ్యక్తికి చెప్పండి, తర్వాత ఆ ముగ్గురికి కలిపి ఒకేసారి చెప్పడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇది ఈరోజు మనం చేయాల్సింది. అలాగే నైట్ అదే మళ్ళీ అంతా అయిపోయినాక ఆ మ్యాజిక్ స్టోన్ తీసుకొని ఆ మ్యాజిక్ స్టోన్కి ఈరోజు అదృష్టం ఏదైతే ఉందో గొప్ప అదృష్టం, ఆ అదృష్టాన్ని చెప్పి ఇది నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఈ మ్యాజిక్ స్టోన్కి ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం అంటే, ఈ మ్యాజిక్ స్టోన్ మనల్ని అద్భుతమైన సంఘటనలోకి తీసుకువెళ్తుంది అని మనం గట్టిగా నమ్మడం అన్నమాట. అంటే నా అంతర్గత శక్తే ఈ మ్యాజిక్ స్టోన్ అనేది మనం నమ్మాలి. ఎవరు మనకి అదృష్టాలను కలగజేస్తారు అంటే మనలోనే ఉన్న అంతర్గత శక్తి. ఇది లోపల ఉన్నది అంటే మనం నమ్మం కాబట్టి ఈ మ్యాజిక్ స్టోన్ ని మనం అంతర్గత శక్తిగా డెవలప్ చేస్తున్నాం అన్నమాట. దానికి మళ్ళీ మనం కృతజ్ఞత తెలియజేస్తాం. ఓకేనా అండి? ఓకే మేడం. విజువలైజేషన్ లో కూర్చున్నామా? Yes. ఈ ప్రావర్టీ డిఎన్ఏ ఉన్నది చూడండి మేడం, దాన్ని మనం రిమూవ్ చేసిన అంశం వాళ్ళకి మన మెడిటేషన్ లో గమనించలేదట చాలా మంది. దాన్ని ఒక 10 మినిట్స్ చేస్తారా అని అడిగారు. ఓకే ఓకే, అది రేపు ఆ సార్ చేస్తారు కదా, తను మెడిటేషన్ చేయించారు కదా, అదే విజువలైజేషన్ చేయిస్తారా? చేయిస్తారు, మనం చెప్తే చేయిస్తారు, మనం నెక్స్ట్ రోజు చూసుకుందాం. సరే.
ఏదో ఒక రోజు మళ్ళీ మనం ఒక రోజు మళ్ళీ చేద్దాం రావాలి మెడిటేషన్ పెట్టుకుందాం అప్పుడు క్లియర్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చోండి రిలాక్స్ గా కూర్చోండి బాడీని రిలాక్స్ చేసుకోండి ప్రతి కణము రిలాక్స్ అవుతున్నట్లు చూడండి మైండ్ ని ఎంప్టీ చేయండి ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకోండి ఫ్రెండ్స్ మీ జీవితంలో జరిగిన మీ క్లిష్ట పరిస్థితుల్లో మీకు సలహాని ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురిని మీరు గుర్తించండి మీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మీకు ఒక మాట సహాయం ద్వారా మీకు సలహా ఇచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించండి చాలా ప్రశాంతంగా చేయాలి ఫ్రెండ్స్ ఇది మీ తాతయ్యో మీ అమ్మమ్మో లేకపోతే మీ డాక్టరో లేకపోతే మీ స్నేహితుడో మీ లాయరో ఎవరో ఒకరు మీకు ఒక సహాయం చేసి ఉండి ఉండవచ్చు ఆ సహాయం చేసిన వాళ్ళని ముగ్గురిని గుర్తించి చేయండి వారు ఇచ్చిన ఆ సలహా మన జీవిత గమనాన్ని మార్చుండొచ్చు వారు మీకు మీ ఎదురుగా కూర్చున్నట్లు భావన చేసి వారు ఇచ్చిన సలహా ద్వారా మీ జీవితం ఎంత అద్భుతంగా మారిందో అది ఎలా మారడానికి వాళ్ళు కారణమైనందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేయండి మీరు పైకి చెప్పొచ్చు పైకే అనొచ్చు మీరు మీ వల్ల నేను చాలా ఆనందాన్ని పొంది ఉన్నాను నా జీవిత గమనమే మారిపోయింది అని మీరు చెప్పొచ్చు ఫ్రెండ్స్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి ఫస్ట్ ఒక్కొక్కరికి చెప్పండి ఆ తర్వాత ముగ్గురికి కలిగి చెప్పండి
మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళకి. చాలా ప్రశాంతంగా చెప్పాలి, అలజడి లేకుండా, మనసు అలజడి లేకుండా చూసుకొని వారికి థ్యాంక్ యూ చెప్పండి. మనం చదువుకునే టైంలో నువ్వు పలాంటి తీసుకొని జీవితం మారిపోతుంది అని చెప్పిన వాళ్ళు ఉండుండొచ్చు. దాని ద్వారా మనము అలాంటి స్థితిలోకి వెళ్ళి ఉండొచ్చు. అది టీచర్ అయినా అయి ఉండొచ్చు, మన తండ్రి అయినా అయి ఉండొచ్చు, తల్లి అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. మన జీవిత గమనాన్ని మార్చేసి ఉంటుంది. మనం వేరేగా అవుదాం అనుకున్నప్పుడు మనం డెవలప్, మనము నువ్వు ఈ వేలోకి వెళ్తే నువ్వు బాగా సక్సెస్ అవుతావని ఎవరో ఒకరు సలహా ఇచ్చి ఉండవచ్చు. అలాగే మనం కుటుంబ సమస్యల్లో కూరుకుపోతున్నప్పుడు ఆ కుటుంబ సమస్య నుంచి ఎవరో ఒకరు మనల్ని బయటకు తీసుకొచ్చి ఉండొచ్చు, మనకి సపోర్ట్ చేసి. అనారోగ్య పరిస్థితుల్లో మనకి సలహా ఇచ్చుండొచ్చు, ఒక డాక్టర్ను, ఒక మెడిసిన్ను మనకి చూపించి నువ్వు దీని నుండి బయటకు వస్తావు, ఈ వేలో వెళ్ళమని చెప్పుకుండొచ్చు. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు గుర్తించి, ఆ ముగ్గురిని గుర్తించుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేయండి. వారికి ప్రేమని పంపిస్తూ వారి ప్రేమని మీరు పొందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో దానిపైన మీ దృష్టిని కేంద్రీకరించండి. వీరికి కృతజ్ఞత చెప్పడం అయిపోయాక మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, సపోజ్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీ టార్గెట్ ఫలాని విధంగా మారాలి అని, దాని మీద దృష్టిని కేంద్రీకరించండి. లేదా మీరు ఒక స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నారు, సంపదని ఇంకొంచెం పెంచాలనుకుంటున్నారు, మీ వ్యాపారము ఇప్పుడు ఒక వీధిలో ఉంటే మరొక వీధికి పెంచాలనుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఊహించండి. లేదా మీరు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలనుకుంటే ఎక్కడ ఏ చోటలోకి మీకు ప్రమోషన్ రావాలో దాన్ని ఊహించండి. మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక పైన దృష్టిని కేంద్రీకరించండి. ఆ కోరికతో మీరు పనిచేస్తున్నట్లుగా భావన చేయండి ఫ్రెండ్స్, దాన్ని మీరు పొందుతున్నట్లుగా ఊహించాలి. ఒక లాయర్ ఉన్నారనుకోండి, తను ఒక హైకోర్టులో చేయాలి అనుకుంటున్నాడు అనుకోండి, కింద కోర్టులో తను చేస్తున్నాడు కానీ తను హైకోర్టులో చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు తను ఏం చేయాలంటే ఆ హైకోర్టును ఊహించాలి, అక్కడ తను లాయర్ వృత్తి చేస్తున్నట్లుగా ఊహించాలి. లేదా ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, తన హాస్పిటల్ చిన్నగా ఉంది ఇప్పటి వరకు కానీ తను పెద్దగా చేయాలనుకుంటున్నాడు, ఆ పెద్ద హాస్పిటల్ని తను ఊహించాలి. తన దగ్గరికి వస్తున్న వాళ్ళందరూ కూడా స్వస్థత పొంది హ్యాపీనెస్ పొందుతున్నట్లుగా తను ఊహించాల్సి ఉంటుంది. తన మాట ద్వారా, తన చేత ద్వారా వారందరూ కూడా స్వస్థత పొంది అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాను అనే భావనని అతను కలిగి ఉండాలి, అది ఊహించాల్సి ఉంటుందన్నమాట. లేదా ఒక స్టూడెంట్ చదువుకుంటున్నాడు అనుకోండి, ఏ డాక్టరో లాయరో
ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు అని దాన్ని ఆ కోరికని ఊహించాలి మనం. కోరికని ఊహించి అది పొందుతున్న భావన చేయాలి. పూర్తిగా దాన్ని మనం పొందినట్లుగా చేయాలి. ఏదైతే మనం ఊహించామో దాన్ని అనుభూతి చెందాలి. చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా అనుభూతి చెందితే అంత అద్భుతంగా అంత శీఘ్రంగా మన లైఫ్ లోకి వస్తుంది. ఆ సీట్ లో మీరు కూర్చున్నట్లుగా సపోజ్ మీరు ఒక గొప్ప ఆఫీస్ ను ఊహించారు అనుకోండి, ఆ ఆఫీస్ లో మీరు బాక్ సీట్ లో కూర్చుని ఆ కూర్చున్నప్పుడు మీరు ఎంత ఫీల్ అయితే అది మీకు వాస్తవ రూపంలోకి తీసుకురావడమంట. దాని మీద ప్రేమని ఇష్టాన్ని కలిగి ఉండాలి. ఆ సీట్ పైన ఆ ఆఫీస్ పైన మనకి ప్రేమ ఇష్టము కలిగి ఉండాలన్నమాట. దాన్ని దాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉండాలి ఆ ఇష్టాన్ని ప్రేమని. మీ కోరిక ఎంత కోరిక అయితే ఉంటుందో దాన్ని డెవలప్ చేయాలన్న కోరిక, ఆ కోరికతో మీరు పనిచేస్తున్నారు ఇప్పుడు. మీరు ఆ కోరికతోనే మీ ఇష్టంతో మీ ప్రేమతో ఆ వర్క్ అంతా చేస్తున్నట్టు భావన చెందండి. ఒక ఇల్లు కట్టుకుంటున్నా కొనుక్కున్నారనుకోండి, మీరు ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, ఆ కట్టుకున్నది పూర్తయిపోయి అందులో మీరు హ్యాపీగా ఉన్నట్టు భావన చెయ్యాలి. అక్కడ చేస్తున్న ప్రతి వర్క్ ఇష్టము ప్రేమతో చేస్తున్నట్లుగా చేయాలి. అయ్యో ఇంత ఖర్చు అయిపోతుందే, ఆ ఇంత టైం వేస్ట్ అవుతుందే అన్న భావన కాకుండా చాలా ఇష్టంగా ప్రేమగా అక్కడ మీరు వర్క్ చేస్తున్నారు, మీరు కావాల్సిన అన్ని స్టార్ట్ చేస్తున్నారు అన్న భావన మీలో ఉండాలి. ఆ అనుభూతిని పొందండి. ఎప్పుడైతే మీరు ఊహిస్తారో మీ ఊహించిన మీ కోరికలు మీ ఊహ మీ కోరికలను ఆకర్షిస్తుందన్నమాట. మీ కోరిక పైన మీరు ప్రేమ కలిగి ఉంటే కనుక అయస్కాంత సిద్ధాంతం అంటే మ్యాగ్నెటిజం పనిచేసి దాన్ని మీ కేంద్ర స్థానంలోకి తీసుకొస్తుంది, అంటే మీ దగ్గరికి తీసుకొస్తుంది. లా ఆఫ్ మ్యాగ్నెటిజం అని ఒక సిద్ధాంతం ఉండింది. ఆ లా ఆఫ్ మ్యాగ్నెటిజం ప్రకారం ఏం చేస్తుందంటే అది మీ దగ్గర మీ కేంద్ర స్థానంలో ఉండి మీకు సిద్ధించేలాగా చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ దాన్ని ఆకర్షిస్తే అయస్కాంత సిద్ధాంతం ఏం చేస్తుందంటే అది మన మన దగ్గర నిలిచి ఉండేలాగా చేస్తుంది. దానికి ఏమంటే బలమైన కోరిక కలిగి ఉండాలి, ఆ కోరిక పైన ప్రేమ ఉండాలి. ఒక వ్యక్తి మహాయోగి అవ్వాలనుకున్నాడు అనుకోండి, ఆ మహాయోగి అయిన విధంగా తను తన యాటిట్యూడ్ ని మార్చుకుని దానిపైన ఆ కోరిక పైన ప్రేమను కలిగి ఉంటే అతను మహాయోగత్వాన్ని పొందుతాడు. ఎప్పుడైతే మన కోరికకి ప్రేమని యాడ్ చేశామో ఈ ప్రేమ శక్తి ఏం చేస్తుందంటే ప్రకృతి శక్తులతో మిళితమై దాన్ని మనకి సిద్ధింపచేస్తుంది. దానికి సంబంధించిన తగిన సందర్భాలను అది క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఆ సందర్భాలన్నీ మీకు క్రియేట్ అయినట్లుగా చూడండి. మీరు కట్టబోయే గొప్ప బిల్డింగ్ గొప్ప ఆఫీసు ఏదైతే ఉందో దానిపైన మీరు ప్రేమని కలిగి ఉంటే ఆ సందర్భాలన్నిటినీ క్రియేట్ చేస్తుంది అది. ఆ వ్యక్తులను సంఘటనలను కూడా అది క్రియేట్ చేస్తుంది. అంత శక్తి ఉంటుంది ప్రేమకి. మీ కోరిక పైన ఇష్టము ప్రేమ కనుక మీరు కలిగి ఉంటే మీకు ఆ వ్యక్తులని సంఘటనలను సందర్భాలను క్రియేట్ చేసుకుంటుంటది ప్రకృతితో మిళితమై. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే కోరారో అది మీకు అందించడం జరుగుతుంది.
మీరు కోరిన కోరిక గాఢంగా ఉండాలి. మీరు దానిపైన ఎంత ప్రేమని కలిగి ఉంటే, మీరు ఎంత హృదయపూర్వకంగా కోరుకుంటే అది అంతలా సిద్ధిస్తుంది. దీనికి స్పిరిచువల్ సైంటిస్ట్లు ఏమంటారంటే ఆ కోరిక జ్వలించాలి అని చెప్తారు. మీకు కావాలి అనుకున్న దాన్ని జ్వలించేలాగా చేయండి. అప్పుడే ఆ ప్రేమ శక్తి మీ వశం అవుతుంది. ఆ జ్వలించే స్థితిలోనే ఆ ప్రేమకు ఉన్న శక్తి మీ వశం అవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఎలా ఉండాలి అంటే, ఒక నర్తకుడు ఉన్నాడు అనుకోండి, డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ డాన్స్ లో లీనమైపోవాలి. ఒక చిత్రకారుడు చిత్రం వేస్తున్నాడు అనుకోండి, ఆ పిక్చర్ వేస్తుంటే ఆ పిక్చర్ లో తాధ్యాత్మ్యం చెందాలి, లీనమైపోవాలి. అలాగే మీరు సృష్టించే దానిపైలో మీరు లీనమైపోవాలి. ఏదైతే సృష్టిస్తున్నారో, ఉద్యోగం సృష్టిస్తున్నారా, వ్యాపారం సృష్టిస్తున్నారా, ఒక బిల్డింగ్ సృష్టిస్తున్నారా, ఒక కారును సృష్టిస్తున్నారా, ఏదైతే మీరు సృష్టిస్తున్నారో దానిలో మీరు తాధ్యాత్మ్యం చెందాలి, అంటే లీనమైపోవాలి. అది మీరు ఒక్కలాగా మారిపోవాలి. ఒకవేళ మీరు అద్భుతమైన సంసారాన్ని సృష్టిస్తున్నారు అనుకోండి, ఆ సంసారంలో మీరు లీనమైపోవాలి. ఎలాంటి వ్యక్తులు మీకు మీ జీవితంలో కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తులు మీ జీవితంలో తాధ్యాత్మ్యం పొందుతున్నట్లు భావించాలి. మీ వైఫ్, హస్బెండ్ మీకు అనుగుణంగా మారాలని మీరు కోరుకుంటున్నారనుకోండి, ఆ అనుగుణంగా మారితే మీరు ఎంత ఆనందాన్ని పొందుతారో దాన్ని తాధ్యాత్మ్యం చెందాలి. ఫ్రెండ్స్, మీరు వేరే ఆలోచన ఏమీ చేయకండి, కేవలం దీని మీదే దృష్టిని పెట్టండి. ఎందుకంటే ఆకర్షణ సూత్రం ఏం చేస్తుందంటే మన భావాలను నమోదు చేస్తూ ఉంటుంది. మీరు దీనికి నకారాత్మక ఆలోచనలు క్రియేట్ చేశారనుకోండి, వాటిని నమోదు చేసుకుంటుంది అది. మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే క్రియేట్ చేయండి. ఇప్పుడు మీరు సృష్టించే దాని యొక్క నకళ్ళుని అది తయారు చేసుకుంటుంది. నకళ్ళు అంటే ఆ డూప్లికేట్స్ అన్నమాట. ఇప్పుడు మీరు బిల్డింగ్ ని క్రియేట్ చేశారనుకోండి, ఆ మీ లోపల ఉన్న ఒక భావన మీకు ఒక మంచి బిల్డింగ్ కావాలనుకున్నారు, దాన్ని ఊహిస్తున్నారు, దాన్ని అనుభూతి చెందుతున్నారు. ఎప్పుడైతే దీన్ని అనుభూతి చెందుతున్నారో దీని యొక్క ఆ డూప్లికేట్ ని అది తయారు చేస్తుంది అన్నమాట. మీ భావాల ప్రకారం దాన్ని సృష్టిస్తుంది. ఒక చిత్రకార, ఒక శిల్పి ఒక రాయిని చూసి తన లోపల ఒక బ్లూ ప్రింట్ ని తయారు చేసుకుంటాడు, ఎలాంటి శిల్పం చెక్కాలి అనేదాన్ని. దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొస్తాడు. అదే విధంగా యూనివర్స్ ఏం చేస్తుందంటే, మీరు చేసిన భావనకి నకలును తయారు చేసుకుని అది రేపు మీకు సిద్ధించేలాగా చేస్తుంది. కాబట్టి మీరు ఎంత బాగా దాన్ని క్రియేట్ చేస్తే అంతలా మీరు అనుకున్నది మీ దగ్గరికి వస్తుంది. ప్రేమతో చేయండి ఫ్రెండ్స్ అది. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటున్నారనుకోండి, ఇది కూడా మనం చేయొచ్చు. మీరు ఎలా ఉంటాను అనుకుంటున్నారో దాన్ని ఊహించాల్సి ఉంటుంది. నేను లావుగా ఉన్నాను, లావుగా ఉన్నాను, పొట్ట ఎక్కువ అయిపోతుంది, నేను తిండి ఎక్కువ అయిపోతుంది, ఇలాంటి ఊహలు కాకుండా మీరు ఎలా సన్నగా ఉండాలనుకుంటున్నారో దాన్ని ఊహించాలి. ఎందుకంటే నా పొట్ట పెరుగుతుంది, నా పొట్ట పెరుగుతుంది అంటే ఈ నకల్ని అది తయారు చేస్తుంది. కాబట్టి పొట్ట ఇంకాస్త ముందుకు వస్తా ఉంటుంది అనమాట, మీటర్ పొడవు పెరిగిపోతా ఉంటుంది.
మనం చేసే వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం ప్రదర్శించాలనుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక మ్యూజిక్ నేర్చుకునే పర్సనే ఉన్నారు, ఆ పర్సన్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకుంటే దానిపైన ప్రేమని కలిగి ఉండి తాను ఏదైతే నేర్చుకుంటున్నాడో దానిపైన ప్రేమని బాగా పెంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఆ నైపుణ్యంతో తను దాన్ని చేస్తున్నట్లుగా గల ఫ్లూటే నేర్చుకుంటున్నారు వాళ్ళు, ఆ ఫ్లూట్ని అద్భుతమైన విధంగా తను వాయిస్తున్నట్లుగా తను ఊహించాల్సి ఉంటుంది. అలాగే మనం డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం, ఆ డ్రైవింగ్ ని అద్భుతమైన నైపుణ్యంతో డ్రైవ్ చేస్తున్నట్లుగా ఒక ప్రొఫెషన్ ఎలా అయితే చేస్తాడో ఆ విధంగా చేస్తున్నట్లుగా ఊహించాలి. మీరు ఆ విషయం పైన దృష్టిని పెట్టి దానికి ప్రేమని పంపించాలి. ఆ నైపుణ్యంతో ఉన్నట్లుగా దృష్టిని పెట్టి మీ ప్రేమని మీ హృదయం నుంచి ప్రేమ శక్తిని పంపించండి. పింక్ కలర్ ఎనర్జీ మీ హృదయ ద్వారాలను ఓపెన్ చేసి ఆ ఏ నైపుణ్యాన్ని అయితే మీరు ప్రదర్శిస్తున్నారో ఆ నైపుణ్యాన్ని పైకి దృష్టిని పెట్టి పంపించండి, ప్రేమని పంపించండి. మీ ప్రేమ శక్తి ద్వారా మీ కుటుంబం యొక్క సంబంధ బాంధవ్యాలను మీరు మెరుగుపరుచుకోవచ్చు. ఆ సంబంధాలన్నీ కూడా అద్భుతమైన సంబంధాలుగా మారినట్లుగా, అలాగే ఈ ప్రేమ శక్తి ద్వారా మీ జీవితం మీరు నేర్చుకుంటున్న విషయాలు నైపుణ్యత పొందినట్లుగా, ఈ ప్రేమ శక్తి ద్వారా మీరు ఏదైతే సృష్టించారో అది మీకు సిద్ధించినట్లుగా దానికి మీరు ఆ ప్రేమ శక్తిని పంపించాలి. సెయింట్ అగస్టిన్ ఆఫ్ ఇఫో ఏం చెప్తారంటే, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది పొందినట్లుగా విశ్వాసము కలిగి ఉండండి అంటారు. ఎప్పుడైతే విశ్వాసం అంటే ఏంటి అంటే, మీరు దాన్ని చూడకపోయినా ఇప్పుడు మన కళ్ళెదుట అది కనిపించట్లేదు కానీ దాన్ని అది నేను పొందుతున్నానన్న నమ్మకాన్ని కలిగి ఉండడమే విశ్వాసం అంటే. ఆ విశ్వాసానికి బహుమతి ఏంటి అంటే ఆ నమ్మినది మీరు పొందడమే అని చెప్తున్నారు. విశ్వాసం అంటే ఏంటి అంటే మనకి మనం ఇంకా దాన్ని చూడకపోయినా, మనం సృష్టించిన దాన్ని ఇప్పుడిప్పుడే మన కళ్ళ ముందు కనిపించకపోయినా అది మనం పొందుతామని నమ్మకాన్ని కలిగి ఉండడం, ఆ విశ్వాసాన్ని చూపించాలన్నమాట. ఎప్పుడైతే ఆ విశ్వాసానికి మనకి బహుమతి ఏం లభిస్తుంది అంటే మనం నమ్మింది మనం పొందేలాగా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు బిల్డింగ్ ఊహించారు, ఈ క్షణము పూర్తి బిల్డింగ్ మీకు కనిపించట్లేదు కానీ ఒక రోజు అది మీరు ఏదైతే ఊహించారో ఆ బిల్డింగ్ అది అదే విధంగా దొరుకుతుంది అనేది మీరు నమ్మితే, ఆ విశ్వాసం కలిగి ఉంటే, దానిపైన ట్రస్ట్ ఉంటే కనుక మీకు, రేపు ఆ నమ్మకం ఏం చేస్తుందంటే మీకు అదే బిల్డింగ్ ని మీ ముందు ప్రదర్శిస్తుంది.
కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు ఊహించింది మీకు సిద్ధించింది, థ్యాంక్ యూ చెప్పండి. ఆ ప్రేమకి థ్యాంక్ యూ చెప్పండి. ఆ కృతజ్ఞత భావానికి మళ్ళీ కృతజ్ఞత తెలియజేయండి. మీకున్న అన్ని అవకాశాలకి కృతజ్ఞతలు తెలియజేయండి. మీ యొక్క చైతన్యానికి కృతజ్ఞతలు తెలియజేయండి. మీరు పొందిన వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి. అది మీకు పొందేలాగా మీకు సహకరించిన మీ దేహానికి, మీ మనసుకి, బుద్ధికి, ఆత్మకి, ఈ విశ్వానికి, ప్రకృతికి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మీ రెండు అరచేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకోండి. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులను విడదీస్తూ కళ్ళను కళ్ళపైన బోర్లించుకుందాం. చేతులను తీస్తూ కళ్ళను ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అద్భుతమైన ఈ ధ్యానానికి, సారీ, ఈ విజువలైజేషన్కి, ఊహించగలిగిన మన శక్తికి, ఈ జ్ఞానాన్ని మనకు అందించిన మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం ఒకటి చేద్దాము. మీరు ఏ రోజు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం ఒకటి చేద్దాము మీరు ప్రతిరోజు అప్లై చేస్తున్నారు వీటిని, ఏదైతే ఇక్కడ వింటున్నారో వాటిని అప్లై చేస్తున్నప్పుడు ఆ రోజులో మీకు ఏం జరుగుతుంది అనేది మీరు గ్రూప్ లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చెప్పడం ఒక గొప్ప విషయం. థ్యాంక్ యూతో పాటు మీరు ఎంత అనుభూతి చెందుతున్నారనేది కూడా మీరు అందులో పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనకి ఎన్ని రోజులు, 12 రోజులు గడిచినట్టుంది. ఈ 12 రోజుల్లో మీలో వచ్చిన మార్పు ఏంటి, మీ యాటిట్యూడ్లో కానీ మీ బిహేవియర్లో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇవి మీరు గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. శ్రీధర్ సార్, శ్రీధర్ సార్ ఓకేనా? మేడం, ఈ రోజు 13వ రోజు. 13వ రోజా? ఓకే ఓకే. 12th డేనే సార్. ఎక్కడో ఒకటి మిస్ అయ్యారు చూడండి. అంటే 26, 27, 28, 29, 30, 31 అక్కడ ఒక 6 డేస్. ఇక్కడ 6th డే ఇది, 6వ తేదీ రోజు. 6వ తేదీ అంటే 12 రోజులు వస్తుంది. 12 రోజులు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఏదైతే పొందారో మీ అనుభవాన్ని గ్రూప్ లో పెట్టండి. ఎలాంటి మార్పులు తెచ్చిన అనుభవాలు అంటే మీ విజన్స్, కళలు కాకుండా మీ భౌతిక ప్రపంచంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది అనుభవం అన్నమాట. అంటే మీకు ఏం కనిపించింది అనేది అనుభవంగా పెట్టకండి, నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఒక ఆలోచన నాకు కొత్తగా క్రియేట్ అయింది, దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చాను. ఆ ఇంప్లిమెంటేషన్ లో చేసినాక నేను ఎలాంటి అనుభూతిని పొందాను భౌతికంగా, అంటే ఇప్పుడు నేను ఒక వంట చెప్పాను అనుకోండి, ఆ వంటను మీరు వండితే ఆ తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు రాయా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఇక్కడ మీరు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ లో పెట్టారా లేదా అనేది మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి లీవ్ అవుదాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా సార్? ఓకే మేడం. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.